నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగులో వినూత్న ప్రయోగాలు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్న సాగుదారుల విజయ గాథలను మీ ముందుంచుతోంది మీ నేలతల్లి కార్యక్రమం ఇవాల్టి కార్యక్రమంలో చేపల పెంపకంలో రాణిస్తున్న మహబూబాబాద్ జిల్లా రైతుల విజయ గాథను తెలుసుకుందాం పదండి ఒకప్పుడు చేపల చెరువులంటే గోదావరి జిల్లాలే గుర్తొచ్చేవి చేపల చెరువు అన్న పదమే తెలంగాణ రాష్ట్ర రైతులకు కొత్తగా ఉండేది గతంలో సరైన నీటి వసతి లేకపోవడం కూడా మత్స్య సేద్యంపై రైతులు ఆసక్తి చూపకపోవడానికి కారణంగా చెప్పొచ్చు కాని ప్రస్తుతం సమృద్ధిగా నీరు అందుబాటులో ఉండటంతో రైతులు చేపల పెంపకానికి ముందుకొస్తున్నారు ఇన్నాళ్లు ఊరు చెరువులు కుంటలకే పరిమితమైన మీనాల పెంపకం ప్రస్తుతం చేపల చెరువుల వైపు మళ్ళుతోంది మహబూబాబాద్ జిల్లాకు చెందిన కొంతమంది ఔత్సాహిక రైతులు చేపల సాగులో లాభాలు గడిస్తున్నారు తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు చేపల్లోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అందుకే సీజన్తో సంబంధం లేకుండా ఏడాదంతా వీటికి బాగా గిరాకీ ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలోనూ వినియోగం పెరుగుతుండటంతో ప్రత్యేకంగా చేపల చెరువులను నిర్మించుకుని ఆర్థికంగా లాభం పొందుతున్నారు కొంతమంది రైతులు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైతులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి పూర్తి యాజమాన్య పద్ధతుల్లో చేపల పెంపకం చేపడుతున్నారు లాభాల దిశగా అడుగులు వేస్తున్నారు సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా చేపల చెరువుల నిర్మాణానికి ప్రభుత్వం రాయితీ అందిస్తోందన్న విషయాలను తెలుసుకుని జిల్లాలోని తొర్రూరు మండలం అమ్మాపురానికి చెందిన కొంతమంది రైతులు తమ వ్యవసాయ భూమిని చేపల చెరువుకు అనువుగా మార్చుకుని ఏడాది నుంచి చేపల పెంపకం మొదలుపెట్టారు రెండున్నర ఎకరాలు ఈ రెండున్నర ఎకరాలని మేము జే ఇటాచ్ ద్వారా పెద్ద మొత్తంలో పైసలు వెచ్చించి రెండున్నర ఎకరాలు తీయడం జరిగింది చుట్టూ గట్టుపోసి వాటి యొక్క చెట్లను నరికి వివిధ రకాలుగా అన్ని శుభ్రపరిచి చెరువును నీట్గా చేసి మేము ఈ చేపల పెంపకం మొదలుపెట్టాము దాని యొక్క ఒక్క చెరువు యొక్క లోతు ఆరున్నర ఆరు పీట్లుగా లోనికి తీ తీయడం జరిగింది ఎనిమిది ఫీట్లు కట్టబోయడం జరిగింది దాంట్లో ఈ యొక్క చా మంచినీరు చేపల చెరువులో మూడు వేల ఐదు వందల పిల్లలు పోయడం జరిగింది అందులో బొచ్చే రవ్వు బంగారు తీగ మూడు రకాల చేపలను ఇందులో పెంచడం పెంచుతున్నాము ఈ చేపలు మేము గత ఆరు నెలల క్రితము ఈ చేపల పోయడం చేప పిల్లలు పోయడం జరిగింది ఈరోజు వరకు చేప పిల్లలు అర కేజీ నుంచి కేజీ నర వెయిటు పెరిగినది ఈ చేపలకు వాటి యొక్క దాన మేము ఆంధ్రా నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకోవడం జరుగుతున్నది తౌడు శనగ చెక్క మరియు పామాయిల్ చెక్క మన మరియు ఇక్కడ మనకు దొరికే పశువుల పేడ వివిధ రకాలుగా అన్ని మిక్స్ చేసి మేము వాటి యొక్క దానగా పెడుతున్నాము ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు వాటికి దానా వేస్తున్నాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు చెరువు దగ్గరికి వచ్చేసి చెరువులో ఉన్నటువంటి ఏమైనా మలినాళ్ళు ఉంటుండే చెత్త ఉన్నట్టయితే తీయడము పిచ్చి మొక్కలు ఉన్నట్టయితే వాటిని తొలగించడము మరియు వాటికి ఏ విధంగా మేత ఇవ్వాలి ఏ సైజులో ఉన్నది వాటికి ఎంతెంత ఏ వేటిలో మనము ఎంత సైజులో ఉన్న వాటికి అంత సైజు ప్రకారము మేము ఫీడింగ్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ చెరువు దగ్గర వాటి యొక్క పరిస్థితిని ఒక కండిషన్ని చూస్తూ ప్రతిరోజు దినచర్యగా పని చేస్తున్నాం రెండున్నర ఎకరాల్లో ఒక యూనిట్ ను ఏర్పాటు చేసుకున్నారు చేపల పెంపకానికి ముందే నేల సాగుకు అనువుగా ఉందో లేదో అని తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహించుకున్నారు ఆరు ఫీట్ల లోతులో చెరువు తవ్వుకొని ఎనిమిది ఫీట్ల కట్ట పోసుకున్నారు నీరు సమృద్ధిగా అందుబాటులో ఉండటంతో చేప పిల్లల్ని వదలారు ప్రధానంగా తెలంగాణలో గిరాకీ ఉన్న బొచ్చ రవ్వ బంగారు తీగ వంటి మూడు రకాల చేపలను పెంచుతున్నారు చేప పిల్లల్ని చెరువులో వదిలి ఆరు నెలలు కావస్తోందని ప్రస్తుతం చేపలు అరకిలో వరకు బరువు తోగుతున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మా మా డిఎఫ్ఓ ఆంజనేయ స్వామి వచ్చి అవగాహన సదస్సు మత్స్యకారులకు మా ఆఫీస్ దగ్గర పెట్టి ముజరాజులకు మత్స్య సంపద పెంచుకోవడం వల్ల అధిక లాభాలు ఉన్నాయి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందని చెప్పడం వల్ల మేము మాకున్న రెండెకరాలన్నర పొలమును చెరువుగా తీయటానికి మేము చేసాము ఇటచ్ వచ్చి నూట యాభై గంటలు నడిచింది చెరువులో గంటకి ఇరవై వంద మూడు లక్షల యాభై వేలు ఖర్చు వచ్చింది ఇటచ్ చెరువు తోవడానికి ఆరు ఫీట్ల లోతు కట్ ఒక నాలుగు ఫీట్లు మొత్తం పది ఫీట్లు తీసాము మూడు లక్షల యాభై వేలు వచ్చేసి దాన్ని ఓన్లీ తోవడానికే వచ్చింది మట్టి బయటికి పంపడానికి ఒక లక్ష రూపాయలు నాలుగు లక్షల యాభై వేలతోని చెరువు తీయడం జరిగింది సీడు వచ్చేసి ఆంధ్ర కైకలూరులో తెచ్చాము సీడు లక్ష ఇరవై వేల సీడ్ అయింది జీరో సైజ్ తెచ్చాము మేము షాపలను అక్కడి నుండి లక్ష ఇరవై ఐదు వేలు సీడ్కైనాయి దానా వచ్చేసి వాటికి వరంగల్ నాకు రంగసాయిపేట మిల్లు నుంచి తెచ్చాము తౌడు నూనె తీసిన తౌడు మరియు పల్లి చెక్క తౌడు వచ్చేసి పదహారు రూపాయల కేజీ అట్లా మేము ఒక పదిహేను టన్నుల వరకు తెచ్చాము దానా ఒక రెండు లక్షలు వచ్చింది దాన ఖర్చు మరియు శనగ చెక్క కూడా ముప్పై ఆరు రూపాయల కేజీ అదొక యాభై వేలది పెట్టాము మొత్తం ఏడు లక్షల యాభై వేల దాకా వచ్చింది ఖర్చు సీడ్ అయితేంది తోవడం అయితేంది దానం అయితేంది ఇప్పటి వరకు మాకు ప్రభుత్వం వచ్చేసి సబ్సిడీ యూనిట్కు ఏడు లక్షల యాభై వేలు ఉంది ఒక యూనిట్కు షాపలు వచ్చేసి మేము సుమారు హెక్టర్కు మూడు వేల ఐదు వందలు అట్లా రెండు ఎకరాల నరలో ఒక ఎనిమిది వేల సీడ్ పోసాము చెరువులో మొత్తము ఇప్పుడు వచ్చేసి అది అర కేజీ నుంచోళ్ళు కిలోనర వరకు డెవలప్ అయింది ఒక ఆరు టన్నులు రావచ్చు రెండు టన్నులు వేస్టేజ్ ఇటు చనిపోవడం జరిగినా కానీ ఏమన్నా కప్పలు పాములు తిన్నా కానీ ఆరు టన్నులు అయితే ఇప్పుడు దిగుబడి ఆశిస్తున్నాము మంచి ఆర్గానిక్ ఫుడ్గానే ఉన్నాయి షాపలు హెల్తీగా ఉన్నాయి బాగా చెరువులో ఒక ఆరు లక్షల నుంచి వస్తాయి సబ్సిడీ వచ్చేసి ఏడు లక్షల స్కీమ్ అది ఏడు లక్షల యాభై వేల స్కీము మాకు ఇంకా ఆర్థికంగా ప్రభుత్వము ఆదుకుంటే దీన్ని ఇంకా మేము డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయి వరి పంట కంటే మంచిగానే ఉంది సంవత్సరానికి రెండు పంటలు తీయవచ్చు ఇప్పుడు ఆరు నెలలు అయింది ఆరు నెలలకు ఒక ఆరు లక్షలు అంటే మళ్ళీ నెక్స్ట్ ఒక ఆరు ఏడు లక్షలు రావచ్చు సంవత్సరానికి ఒక పన్నెండు లక్షల దిగుబడి అనేది వస్తుంది చెరువు మీద ఎక్స్పెక్ట్ చేస్తున్నాము వస్తుందని పెద్దగా ఇబ్బందులు ఏం లేదు బాగానే ఉంది మాకు రెండెకలన్నర చెలక ఉన్నది ఆ చిలకలో వేస్తే దిగుబడి ఎనిమిది నుంచి పది క్వింటాలు వచ్చేది పది క్వింటాలకు అన్ని పెట్టుబడులు పోను ఒక ముప్పై వేలు నలభై వేలు మిగిలేదు ఆ రెండెకల పేరు మీద అయితే మా యొక్క మత్స్యశాఖ అధికారి డిఎఫ్ఓ గారు ఆంజనేయ స్వామి మా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ కింద ఒక హెక్టర్కి వచ్చేసి ఒక యూనిట్కు ఏడు లక్షల యాభై వేలు రూపాయలు సబ్సిడీ పెట్టిండు దాని ప్రకారం మా యొక్క ఆంజనేయ సాయంత్రం మేము చెరువు తీయడం జరిగింది రెండున్నర ఎకరాలలో ఆరు వేల పిల్లలు పోసినాం ఆరు వేల పిల్లలు ఇప్పుడు మేము దానికి ఖర్చు ఇటాచి తీసుకొచ్చి పెడితే ఒక రెండు లక్షల యాభై వేలు దానికి తీయడం జరిగింది ఎనిమిది ఫీట్ల లోతు తీసినాం మొత్తం ఎనిమిది ఫీట్ల లోతు తీసినాక దానికి చేప పిల్లల కోసం బిక్కోలు పోయి బిక్కోలు పోయి ఒక డెబ్భై రూపాయలు ఒక డిసీఎంలో ఆరు క్వింటల్ చేపలు తీసుకురావడం జరిగింది ఆ పిల్లలు ఇప్పుడు మేము ఆరు వేల పిల్లలు పోసినావి మేము తెచ్చినప్పుడు వంద గ్రాములు ఉండే వంద గ్రాములు ఉండే మేము తెచ్చినప్పుడు ఇప్పుడు అది ముప్పై కిలో కేజీ అంటే మాకు తెలిసి దాదాపు ఒక ఐదు టన్నుల చేప వెళ్ళాలని మా అంచనా ప్రకారం ఒక హెక్టార్కు ఐదు టన్నులు వెళ్ళినా కూడా ఐదు లక్షల ఆరు లక్షల దాకా వస్తాయి మాకు సరే సుమారుగా ఈ దాన ఖర్చులు ఈ ఈ పెట్టుబడులు పోతే ఒక లక్ష రూపాయలు పోయినా కూడా ఒక నాలుగు లక్షల దాకా మిగిలే అవకాశం ఉంది ఒక ఆరు నెలలకు అది రోజులో ఒక మూడు గంటలు చేపల పెంపకానికి కేటాయిస్తే సరిపోతుందని చెబుతున్నారు మత్స్య రైతులు వేరే వ్యాపకాలతో పాటు చేపల పెంపకాన్ని సులువుగా చేసుకోవచ్చని సూచిస్తున్నారు అయితే ప్రతిరోజు వాటి ఎదుగుదలను పరిశీలిస్తుండటంతో పాటు మేత సక్రమంగా అందుతుందో లేదో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు చేపల్లో వ్యాధులు ఏర్పడిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు లేదంటే చేపలు మృత్యువాత పడే అవకాశాలు అంటున్నారు పోషకాలతో కూడిన మేత అందించడం వల్ల మంచి దిగుబడి అందుతుంది అంటున్నారు హెక్టారు విస్తీర్ణంలో చేపల చెరువు ఏర్పాటుకు సుమారు పన్నెండు లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు ఈ రైతులు పెద్ద మొత్తంలో పెట్టుబడి కావడంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు చెరువులోని చేపల పరిస్థితిని గమనిస్తారు చెరువులో ఏమైనా పిచ్చి మొక్కలు చెత్త ఉంటే వాటిని తొలగించిన తర్వాతే మేత అందిస్తారు స్థానికంగా మేత అందుబాటులో లేకపోవడంతో ఆంధ్ర నుంచి దిగుమతి చేసుకుంటున్నారు చేపలకు మేతగా తవుడు శనగ చెక్క పామాయిల్ చెక్క పశువుల పేడతో తయారు చేసిన మిశ్రమాన్ని అందిస్తున్నారు రోజు మార్నింగ్ ఇందులో మార్నింగ్ సిక్స్ నుంచి ఎయిట్ వరకు వాటికి దాన కట్టడం జరుగుతుంది చెరువు లోపలికి దిగి ఒక రోజు ఒక ఎనభై కేజీలు పెడుతున్నాము నూనె తీసిన తవుడు ఒక ఇరవై ఐదు కేజీలు శనగ చెక్క రోజు దినచర్యగా రోజు ఒక కింట మొత్తం వంద కిలోలు పెడుతున్నాము ఎనిమిది వేల పిల్లకు రోజులో రెండు గంటలు వర్క్ చేస్తున్నాము మార్నింగు ఒక ఒక మనిషి అక్కడ చెరువు దగ్గర కాపలా ఉండాలి ఇద్దరం మొత్తము సాయంత్రం కూడా మళ్ళీ ఒక గంట పోయి అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉంటాము రోజు ఒక మూడు గంటలు వర్క్ అయితే చేయగల చేస్తున్నాము చెరువు మీద మేము ఏడు లక్షల పెట్టుబడి పెట్టాము ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరము మాకు పంట కూడా ఏడు లక్షలు వస్తుంది ఆరు నెలలకే మళ్ళీ ఆరు నెలల్లో వచ్చే పంట మిగులుబాటే ఉంటుంది సంవత్సరానికి ఈ కూలీలు అగ్రికల్చర్ల కూలీల కొరత ఫెర్టిలైజర్స్ మందులు ఇవన్నీ పెట్టుబడులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటికంటే ఇది చాలా బెటర్గా ఉన్నది ఒక ఇద్దరు మనుషులు పని చేసుకుంటే సంవత్సరానికి ఒక ఖర్చులు కూడా ఒక ఐదారు లక్షలు పద్ధతిలోనే పంట కొత్తగా చెరువులను ఏర్పాటు చేసుకునే రైతులు ముందుగా మట్టి పరీక్షలు చేయించి చెరువుకు ఆ నేల పనికి వస్తుందా లేదా అని గుర్తించాలని అంటున్నారు నీటి సదుపాయం ఉన్న రైతులు నిస్సందేహంగా చేపల్ని పెంచుకోవచ్చని అంటున్నారు వేరే పనులు చేసుకుంటూ ప్రత్యామ్నాయంగా చేపల పెంపకం కొత్తగా రైతులు ముందుగా అక్కడున్న ఆ టెస్టు అంటే భూమిని ఏ ఏ స్థితిలో ఉన్నది ఆ భూమి చెరువులకు పనికొస్తా లేదా చేసుకొని ఆ యొక్క చెరువులకు వా మంచిగా వాతావరణం ఉండే విధంగా మరియు వాటరు నీళ్ళ సదుపాయం ఉన్నటువంటి రైతులు ఎవరైనా కూడా ఇది తోముకొని వారు ఆర్థికంగా ఉపయోగపడచ్చు ఇది మంచి లాభదాయకమైనటువంటి అవకాశం ప్రతి రైతు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇది మనం డైలీ మొత్తం ఉండకుండా మా ఉదయం మాత్రమే ఉదయం వేళలో మాత్రమే వాటిని యొక్క స్థితిగతులను చూసుకొని మిగతా మన టైంలో వేరే పని కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మనకున్న ఎన్నో వ్యాపకాలు ఉంటాయి ఆ వ్యాపకాలతో పాటు ఇది ఒక ప్రత్యామ్నాయంగా ఈ యొక్క చేపల చెరువును పెంచుకుంటున్నాము దీని ద్వారా మంచి అభివృద్ధికి ఆర్థిక అభివృద్ధికి కూడా ఎంతో తోడ్పడతాయని ఆశిస్తున్నాను అయితే అదే రెండేళ్ళన్నర పచ్చింది పెట్టినప్పుడు పత్తి గింజల కాంచి మొదలుకొని దాన్ని సాగు చేసి దాన్ని పత్తి పండించేసరికే మాకు చాలా వ్యవసాయ కూలీలు బాగా ఖర్చు అయ్యేది ఇప్పుడు ఆ అన్ని పెట్టుబడులు చూసుకుంటే మొత్తం ఎక్కువ ఎకరానికి వచ్చేసి ముప్పై నుంచి నలభై వేల కంటే ఎక్కువ రాకపోయేది లాభం పత్తి చేను మీద అదే ఇప్పుడు ఇదే రెండున్నర ఎకరాల్లో మా చేపలకు నాలుగు లక్షల దాకా వస్తుందంటే ఎంత డబల్ తేడా అంటారు వ్యవసాయం పత్తి చేను కొన్న చేపల చెరుకు చాలా వ్యత్యా వ్యత్యాసం బాగున్నది మాకు చేపల చెరువు మీద లాభదాయం అనిపిస్తుంది కూలీలు కూడా చాలా తక్కువ ఒక్కటే మనిషి ఒక పొద్దున ఒక గంట సేపు పని చేసుకుంటే ఆ చేపలకు దాన కడుకుంటే రోజు ఒక యాభై కేజీలు దాన కడుతున్నాం ఇప్పుడు నాలుగు టన్నుల దాకా అయిపోయింది ఇంకొక రెండు టన్నులు కడితే ఆరు టన్నులు అవుతుంది అంత ఖర్చులు పోను వ్యవసాయం వ్యవసాయం కంటే పత్తి చేను కంటే వరి పొలానికంటే ఈ చేపల చెరువు చాలా లాభదాయకంగా అనిపిస్తుంది మాకు ఇప్పుడు మేము చేపలు వేసి ఆరు నెలలు అవుతుంది ఇంకొక నెల రోజుల్లో పడతాం ఇప్పటికీ ముప్పై కిలో కేజీకి వచ్చినాయి ఇంకో రెండు టన్నుల దానం ఉంది రెండు రెండు టన్నుల దాన పెడితే అయిపోతుంది కేజీ కేజీన్నర అవుతుంది మాకు నాలుగు టన్నుల నుంచి ఐదు టన్నులు వచ్చే అవకాశం ఉన్నది కూడా అనిపిస్తుంది ఉన్నది పెద్ద మొత్తంలో కూలీల అవసరం లేదు శ్రమ కూడా తక్కువే పెట్టుబడి కాస్త ఎక్కువైనా లాభాలు అందుకు తగ్గట్టుగానే వస్తాయని రైతులు చెబుతున్నారు గతంలో పత్తి వరి సాగులో పెట్టుబడులు పెరిగి గిట్టుబాటు ధర రాకపోవడంతో పాటు మార్కెట్లోనూ నెలల తరబడి రాబడి కోసం పడిగాపులు పడేవారమని కానీ చేపల పెంపకంతో ఆ కష్టం తీరింది అంటున్నారు కాస్త మెళుకోవలు పాటిస్తే పత్తి వరి సాగుతో పోల్చుకుంటే చేపల పెంపకంతో ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు అంటున్నారు ఏళ్ల తరబడి వరి పత్తి సాగులో రాని లాభాలను చేపల పెంపకం ద్వారా పొందుతున్నామని రైతులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు చేపల పెంపకంలో పత్తి వరి పంటకు వేసినట్లు మందులు చల్లాల్సిన అవసరం లేదు కూలీల అవసరం పెద్దగా ఉండదు చేపల చెరువుకు కాపలాగా ఒక్క కూలీ ఉంటే సరిపోతుంది ఇక ఒక్కసారి పెట్టుబడి పెడితే ఏడాదికి రెండు సార్లు ఆదాయాన్ని అంటున్నారు ధర కూడా రైతే నిర్ణయిస్తాడు కాబట్టి లాభాలు దక్కుతాయంటున్నారు ఇక మార్కెట్ సమస్య లేదంటున్నారు రైతులు చెరువు దగ్గరే విక్రయించడంతో ఏ రోజుకు ఆ రోజై ఆదాయం లభిస్తోందని అంటున్నారు చెరువులు తవ్వడానికి గవర్నమెంట్ మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తాం సబ్సిడీ ఇస్తాం అని చెప్పారు కానీ ఇంతవరకు వన్ ఇయర్ అవుతుంది మేము తీసి దగ్గర దగ్గర ఇంతవరకు గవర్నమెంట్ నుంచోళ్ళు మాకు రావాల్సిన సబ్సిడీ ఏం రాలేదు సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటే ఇంకా కొత్త వాళ్ళు కూడా ముందుకొచ్చి ఎక్కువగా చేసుకునే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు సొంతంగా పెట్టడం వల్ల మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాము పెట్టుబడులతో దానకు కానీ అన్నీ కానీ డబ్బులన్నీ మాకు కొంచెం గవర్నమెంట్ ఆ సబ్సిడీ ఇచ్చి మాకు ఆదుకుంటే కొత్త వాళ్ళు రావడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు ఈ పత్తులు వేస్తే పత్తులకు మందులు కొట్టి పెట్టుబడి పెట్టి కూలోళ్ళు రాక వాళ్ళతో ఇబ్బందులు పడి ఎన్నో చెవి చూసినాం మనము అయినా మార్కెట్కు పోతే ధర పడక పెట్టుబడి రాక చాలా ఇబ్బందులు పడ్డాము కానీ దీనివల్ల మాత్రం అలాంటి ఇబ్బందులు ఏమి లేవు ఒకసారి పెట్టుబడి పెడితే మనకు పంట వచ్చినప్పుడు మనం ఫిక్స్డ్ రేట్కే అమ్ముకోవచ్చు మనకిష్టమైన రేటు ఎవరో మార్కెట్ నిర్ణయించేది కాదు మన రేటు కేజీకి నూట యాభై నూట ముప్పై నూట నలభై అని మనకు ఎట్లా మార్కెట్ ఉంటే అట్లా రేటుకు చెరువు దగ్గరనే అమ్మడం జరుగుతుంది నూట యాభై రూపాయల కేజీ చొప్పున మనమే రేటు నిర్ణయిస్తున్నాం కాబట్టి మనకు లాభసాటిగా ఉంది ఇన్కమ్ కూడా ఎవరిని మనం ఎవరికాడ అమ్ముకోవాల్సిన అవసరం లేదు మనం చెరువు దగ్గరనే అమ్ముతున్నాం మనకాడకు వచ్చి కొనుక్కబోతురు డబ్బులు కూడా మనకు లాభసాటిగానే ఉన్నాయి ఒక్కో యూనిట్ నుంచి సుమారు ఐదు నుంచి ఆరు టన్నుల చేపల ఉత్పత్తి అందుతోందని రైతులు అంచనా వేస్తున్నారు సుమారు ఆరు లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందంటున్నారు సామాజిక మాధ్యమాల ద్వారా చేపల సాగులో మెళకువలు తెలుసుకుంటున్న ఈ రైతులు రానున్న రోజుల్లో ఏడాదికి మూడు పంటలు తీసే విధానాలను అనుసరిస్తామని చెప్తున్నారు చేపల చెరువులు తోడము అమ్మాపురంలో మూడు చేపల చెరువులను తోడడం జరిగింది దాని ద్వారా ఈ మూడు కుటుంబాల రైతులు వారు ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఎంతో తోడ్పడుతున్నాయి తక్కువ కాలంలోనే ఎక్కువ ఆదాయం వచ్చే వనరులు కాబట్టి మేము దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి ఎక్కువ ఆలోచనతోని యూట్యూబ్ ద్వారా వాటిని ఏ విధంగా పెంపించాలి వాటి ఏ విధంగా పెరగాలి వాటిని ఏ విధంగా వ్యాధిని అరికట్టాలి అనేది మేలుకోవాలి నేర్చుకుంటూ మాకు సొంతంగా వచ్చినటువంటి ఆలోచనతోని వీటిని పెంచుతూ ఈరోజు వరకు కూడా ఇప్పుడు వీటిని పె పెంచడం జరుగుతుంది చేపలకు వచ్చే ఈ పేను వ్యాధి వలన రైతుల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఈ పేనును అరికట్టడానికి ప్రత్యేకంగా మందులు మన జిల్లాలో కానీ మా ఇక్కడ ఎటువంటి సదుపాయం లేదు కావున గవర్నమెంటు ఒక ప్రత్యేకమైన ఆక్వా సీన్ను జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ నెలకొల్పినట్టయితే మాకు ఎంతో అనుగుణంగా తక్కువ తక్కువ దూరంలో ఉండడం వలన మేము చేసుకొని వాటి పిచికారం జరుగుతుంది కానీ ఆంధ్ర నుంచి మేము తెప్పించుకొని వాటిని ఇక్కడ పిచికారి చేయడం జరుగుతుంది వాళ్ళక్కడి నుంచి మేము ఫోన్ చేసిన తర్వాత వారం రోజులకి మాకు మెడిసిన్ వచ్చే వచ్చేస్తున్నాయి అందువలన వ్యాధి ఎక్కువ పెరిగి చేపలు చనిపోతున్నాయి అందువలన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి జిల్లా అధికారులు కానీ దీనికి సంబంధించిన అధికారులు ఏమంటే స్పందించి మాకు ఇక్కడ ఉండేటువంటి ఆక్వా కల్చర్కు వాటి యొక్క మేల్కోలు చెప్తూ అలాగే ఇక్కడ ఫీడింగ్ కూడా మాకు ఇక్కడ ఎక్కడ లేదు వరంగల్ ఉన్నటువంటి మిల్లు ద్వారా మరియు ఇక్కడ దొరికే వేరుశనగా చెక్క దుని మేము సొంతంగా తెచ్చి మేము ఖర్చులు భరిస్తూ వీటిని పెంచుతున్నాము కానీ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి సబ్సిడీ ఈ రోజు వరకు కూడా రాకపోవడం వలన మేము పెట్టుబడిన పెట్టుబడితో పాటు వీటిని పెంచేటువంటి పెట్టుబడి మాకు ఆర్థికంగా ఆర్థిక భారం ఎక్కువ అవుతున్నది కావున అధికారులు స్పందించి మాకు సహకరించాలని కోరుచున్నాం వరి చని చూసుకుంటూ ఎకరానికి వచ్చేసి నలభై బస్సుల కంటే ముప్పై బస్సుల కంటే ఎక్కువ దిగుబడి రాదు దాని స్టార్టింగ్ నుంచి దాన్ని దమ్ము చేసినా కానీ మొదలు పెడితే నీ ఖర్చులు పొంది పదివేలు ఇరవై వేల కంటే వరిచేని మీద మిగులుతలేవు ఒక ఆరు నెలలకి అదే ఎకరానికి చేపల చెరుగా తీసుకుంటే మాత్రం నీకు అన్ని ఖర్చులు రెండు లక్షల రూపాయలు ఖచ్చితంగా ఆరు నెలలు మిగులుతాయి వరి చేనుకంటే పంట పొలం వరి చేనుకంటే ఈ చేపల మీద మళ్ళీ ఇది మార్కెట్ మనకు ఎంతో సులువుగా ఉంటుంది దాన్ని తీసుకుపోయి మనం ఎక్కడో ఐకేపీ సెంటర్లో పెట్టి రెండు మూడు నెలలు గంటల రెండు మూడు నెలలు తిరిగేది బిల్లులు రాక ఏది ఒడ్ల బిల్లులు ఇప్పుడు ఇది అట్లా కాదు వాళ్ళు మనకాడికి వచ్చి లైవ్లో తీసుకొని పోతురు ఏమంటే నెట్ క్యాష్ డబ్బులు చేపలు తీస్తాను పోయినప్పుడు నెల్లూరులో ఒక రైతు ఒక సంవత్సరానికి మూడు గంటలు మూడు పంటలు తీస్తున్నాడు ఒక ఎకరానికి అంటే నాలుగు నెలలకు ఒకసారి ఒక పంట ఒక క్రాప్ వస్తుంది అయితే అదే తరహాలో మనం కూడా అదే నెల్లూరు తరహాలో తీయాలనుకుంటుంది ఫస్ట్ టైం కనుక మాకు ఈ క్రాప్ అయిపోయినాక మేము కూడా నెక్స్ట్ ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు పంటలు మూడు పంటలు తీయాలి అంటే నాలుగు నెలలకు ఒకసారి మూడు నాలుగు మూడు పంటలు తీయాలని మేము అనుకుంటున్నా ఆడ ఆ రైతు చేసిన ఆ రైతుతోనే అవగాహనతోని ఇక్కడ మేము కూడా చేయాలని ఆలోచిస్తున్నాం రైతులు తోటి రైతులు కూడా ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు లాభదాయకంగా ఉన్నది గవర్నమెంటు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకానికి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ల ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు మాకు సంవత్సరం అవుతుందండి మేము చెరువు తీసుకొని ఇప్పటిదాకా మాకు ఆఫీసులో చుట్టూ తిరిగి 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 కాళ్ళ చెప్పులు అరిగినాయి ఇప్పటిదాకా డబ్బులు మాకు పాస్ చేస్తలేరు డి ఆఫీస్ కానీ మొదలుపెడితే ఈఈ ఆఫీస్ కానీ మొదలుపెడితే ఈ కానీ మొత్తం ఆఫీసర్ల కానే ఫైల్ దాదాపు ఒక ఆరు నెలల దాకా పక్క పెట్టేసి మా బిల్లు ఇంకా ఇప్పటిదాకా పాస్ కాలేదు ఈ బిల్లులు కొంత తొందరగా ఇప్పించవలసిందిగా పై అధికారులకు మనవి చేస్తున్నాను పెట్టుబడులు నిర్వహణ ఖర్చులు అధికంగా ఉండటంతో ప్రభుత్వం కాస్త ఆర్థికంగా ఆదుకుంటే ఈ రంగంలో మరింత అభివృద్ధి సాధిస్తామని రైతులు చెప్తున్నారు ప్రభుత్వ అధికారుల ప్రోత్సాహం రైతుల ఉత్సాహం వెరసి మహబూబాబాద్ జిల్లాలో చేపల పెంపకం రైతుకు స్థిరులు కురిపించనుంది సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా ప్రభుత్వం రాయితీని త్వరితగతిన అందిస్తే చేపల పెంపకంలో మరింత అభివృద్ధి సాధించగలుగుతామని రైతులు అంటున్నారు రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే